కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నియమిస్తామన్నది చట్టం చేశారు. అంతేకాదు వైజాగ్ లో రైల్వే జోన్ నిర్మిస్తామని చెప్పారు, విశాఖపట్నంకి పోర్ట్ నిర్మిస్తామని చెప్పారు, స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఫర్ నార్త్ ఆంధ్ర అండ్ రాయలసీమ అని చెప్పారు, వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పారు. ఇవన్నీ యాక్ట్లో పేర్కొన్న అంశాలు, ఇవన్నీ చట్టంలో పేర్కొన్న అంశాలు, ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలకు చేయాల్సిన అంశాలు. భారతదేశము ఒక చట్టం చేసి పార్లమెంట్లో క్యాబినెట్లో అది పాస్ చేసి చట్టం చేసిన విషయం. కానీ ఈరోజు అధికారంలో బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీకి ఇన్ని వాగ్దానాలు ఇచ్చి కూడా ఎలక్షన్లో అప్పుడు మా దగ్గరికి వచ్చి మా ఓట్ల కోసం మీరు పెట్టిన మీటింగ్లలో దంచి దంచి చెప్పారు, ఏవి నిలబెట్టుకోకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈరోజు ద్రోహం చేస్తూ ఆఖరికి విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేసే ప్రమాదం ఉంది అంటే అంత భయాందోళన మీరు కలిగిస్తున్నారు అంటే మీరు నాయకులు ఎలా అవుతారు, అసలు మీది పరిపాలన ఎలా అవుతుంది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క సీట్ కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు, ఒక ఎంపీ కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు. అయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు, కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీకి బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా చంద్రబాబు గారు స్వయంగా చెప్పిన మాట ముఖ్యమంత్రి జగన్మోహన్